అమ్మాయిని మూవీ బాగాలేదు. లేదు ఎలివేషన్ సీన్స్ లేవు ఎక్కువ. గురూజీ డిసాపాయింటెడ్ us. మైనస్ ఎంత మైనస్ ఏముందన్న చెప్పు. మైనస్ ఏంటంటే మంచి ఎలివేషన్ సీన్స్ లేవు. మంచి మహేష్ బాబును బాగా వాడుకోలేదు. ఎంట్రీ స్టోరీ బాగాలేదా? స్టోరీ బాగుంది కానీ ఇంకా బాగా తీయాల్సింది. స్టోరీ పెద్దగా లేదు. 10 ప్లాట్ మహేష్ బాబు ఒక్కడే లాగాడు. లాగాడు. వన్ మ్యాన్ షో. వన్ మ్యాన్ షో. టోటలీ వన్ మ్యాన్ షో. త్రివిక్రమ్ ఎలా అనిపిస్తుంది? త్రివిక్రమ్ అసలు డైలాగ్ కూడా సరిగా లేవు. అసలు త్రివిక్రమ్ మూవీలానే అనిపించలేదు. అర్థం కాలేదా? అర్థం కాలేనట్టు కాదు, అసలుకి త్రివిక్రమ్ రాసినట్లేదు. ఎమోషన్స్ అంతా కనెక్ట్ అవ్వలేదు. అసలు సూపర్ హిట్ నాకు తెలియదు మీరు ఎక్కడ ఎన్నిసార్లు చూడొచ్చు? రెండు సార్లు అయితే గ్యారంటీ గా చూడొచ్చు. రెండు సార్లు డెఫినెట్లీ మినిమం. త్రివిక్రమ్ ఎలా చూపించాడు బాబుని? బాబు అయితే అదిరిపోయారండి. అంటే ఇచ్చిన ఎక్స్‌పెక్టేషన్ కు రీచ్ అయ్యారు. అసలు క్రేజీ. అసలు డెఫినెట్లీ కామిక్ టైమింగ్ కూడా బ్యూటిఫుల్ ఉంది బాబుది. డాన్స్ ఎలా చేశారు బాబు? డాన్స్ సూపర్. అసలు శ్రీలకి పోటీ అయితే అసలు లేదు. అండ్ బాబు గారు అయితే అసలు ఎప్పుడు చూడలేని డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అది మనకు తెలియదు కదండి. డెఫినెట్లీ అయితే హిట్. యా గ్యారంటీ. ఇట్స్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మూవీ. ఓకే థ్యాంక్ యూ. కామెడీ మహేష్ బాబు అంతకు మహేష్ బాబు మూవీ అంతా మిగతా పెద్ద ఏం చేయలేరు. నాకు సాంగ్స్ బాగున్నాయి కానీ అసలు బీజియం అస్సలు బాగాలేదు. అంటే తమన్ కూడా కొంచెం బీజియం మంచిగా కొట్టుంటే బాగుంటుండే. అండ్ హీరోయిన్స్కి అసలుకి స్కోప్ లేదు అదర్ దాన్ సాంగ్స్. అంటే విక్రమ్ గురించి ఏం చెప్తారు భయ్యా? త్రివిక్రమ్ మూవీలానే అనిపించలేదు నాకైతే. డైలాగ్స్ చాలా వీక్ ఉండే. మొత్తం మహేష్ బాబుయే లాగాడు. చూసిన సినిమాలో అనిపిస్తుంది అంటారు? లేదు చూ ఎమోషన్స్ అంటే మదర్ సెంటిమెంట్ మూవీ. సో కొంచెం అలానే అనిపిస్తుంది కానీ చూడొచ్చు మహేష్ బాబు కోసం. వన్ టైం వాచ్. చూసే చూడలే హనుమాన్ చూడలే. ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీకి? 2.75 అలా మూవీ అయితే మాత్రం వెంకటేష్ గారు కొత్త వెంకటేష్ గారిని ఒక సైకో వెంకటేష్ గారిని చూసా అన్న అయితే మామూలుగా లేదు. సైన్ శైలిష్ ఇప్పుడు మన మహేష్ బాబు గారు యాక్టింగ్ అయితే మాత్రం ఒక అంటే ఒక రేంజ్లో అయితే ఉంది. మహేష్ బాబు గారు యాక్టింగ్ వరకు అయితే త్రివిక్రమ్ మోసం చేశాడనే చెప్పుకోవచ్చు సినిమాలో. కానీ ఏదైతే అగ్జస్ వాసికి ఏ ఎఫర్ట్ ఏ టాక్ అయితే బయట కూడా అదే టాక్ పడలేదు. త్రివిక్రమ్ది ల్యాగ్ అన్న అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్కి మంచిగా అనిపిస్తుంది. కానీ మనం అంటే జనరల్ ఆడియన్స్ చూస్తే ల్యాగ్ లానే అనిపిస్తుంది. క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఒక పావు గంట 20 నిమిషాలు వర్కౌట్ చేస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంచెం 3 గంటలు వెళ్ళి ప్రశాంతంగా ఉండి రావచ్చు అన్న. ఏం వల్గర్ సీన్స్ ఏం లేవు. బేసికల్లీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మూవీ అంతా. పాజిటివ్స్ అంటే అదే చెప్పిన కదా, మహేష్ బాబు యాక్టింగ్, మహేష్ బాబు డాన్స్, స్లాంగ్ కూడా చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ రేస్ లో ఉంటుందా? విన్నర్ హనుమాన్ చూసిందా చెప్తా అన్న. ఏది విన్నరా? చూడలేదు ఇంకా హనుమాన్. అయింది కొంచెం లైట్ గా అయింది కానీ అది ఫస్ట్ నుంచే కొంచెం చేసింటే బాగుండేది. సినిమా మధ్యలో నుంచి లాస్ట్ 15-20 మినిట్స్ ఉంది అంతే. అస్సలు లేదు అతరింటి గారే. అది వేరన్న ఇది సంబంధం లేదు దానికి దీనికి. మహేష్ బాబు గ్లామర్ ఇంకా అంతే. ఎంత ఏది వచ్చినా మహేష్ బాబు గ్లామర్ మహేష్ బాబుదే. మంచిగానే ఉన్నాడు. డాన్స్ కోసం ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ డాన్స్ అన్ని బాగున్నాయి అన్న. స్టోరీ లైన్ ఒక్కటే కొంచెం ఇంకా మంచిగా తీసుకుంటే బాగుండేది. త్రివిక్రమ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అంత రీచ్ అవ్వలేదు అనిపించింది. థ్యాంక్ యూ.